आयोजन आयेमारे चट गोपदना अमल च्डवाते फलता चुड़गा उ चटमे मं चट का पैना अमल मंचोलते फलता चाल बहुत यह अंबेडकर गारु अंबेडकर गारु चूस्ज आंध्र राष्ट्र अंबेडकर गारु राज्यांग अमल ताता फैक्शनिस्ट राजा रेड्डी राज्यांगम आंध्र राष्ट्र अमल एडरकोनाई वेंकटेश्वर स्वामी साक्ष्य मिम्मल अड़ा टीटीडी बोर्ड मेंबर अम्मको जगन मोहन रेड्डी अम्मा एंत दारुण अंटे टीटीडी अंटे वेंकटेश्वर स्वामी गारी भूमुलु आंध्र प्रदेश कर्नाटक तमिलनाडु उंटे अदि अम्मेदानिकि प्रयत्निस्तुंदि ई प्रभुत्वं इंका जबरदस्त आंटी उंदि कदा जबरदस्त आंटी कर्णाकर रेड्डी गारु नारायण स्वामी गारु एकंगा पीआर ओलु पेट्टुकोनि वेंकटेश्वर स्वामी टिकेट्लु अम्मुकुंटुन्नारु तल्लि वेंकटेश्वर स्वामी टिकेट्लु अम्मुकुंटुन्नारु अंटे ई जगन रेड्डी अने व्यक्ति मुख्यमंत्री अयिन तर्वात वेंकटेश्वर स्वामी पेद प्रजल नुंचि दूरं चेशाडु నేను ఇప్పుడు అడుగుతున్నా ఈ సభాముఖంగా అయ్యా జగన్ రెడ్డి పింక్ డైమండ్ ఎక్కడ ఉంది అయ్యా ఎక్కడ ఉంది పింక్ డైమండ్ తాడేపల్లి కొంపలో ఉందా లేదంటే తాడేపల్లి లాకర్ లో ఉందా అని ఈ సభాముఖ జగన్ రెడ్డికి నేను ఇస్తున్నా సవాల్ గతంలో నేను చెప్పా తల్లి వెంకన్న సాక్షిగా మళ్ళీ నేను ప్రమాణం చేస్తున్నా నాకు గానియండి మా కుటుంబ సభ్యులకు గానియండి వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి ప్రమేయం లేదని మళ్ళీ నేను ప్రమాణం చేస్తున్నా ఇదే వెంకన్న సాక్షిగా జగన్ రెడ్డి ఆ ప్రమాణం చేయగల్తాడా చేయగల్తాడా ఏమా సొంత బాబాయిని చంపినోని ఏమంటాం సైకో పేద ప్రజల్ని వేధించోని ఏమంటాం సైకో ఆ పెద్ద సైకో జిల్లాకు ఒక బుల్లి సైకో తయారు చేశాడండి మన జిల్లా సైకో పేరే పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఏమా ఎక్కడన ఇసుక దందా జరిగినా భూదందా జరిగినా గంజాయి సర్ఫరా జరిగినా ఎర్ర చందన చక్కల కడన తిరుగుతుంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్న సైకో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంకా మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలబ్బా ఆయన పేరు 3C ఎమ్మెల్యేని పెట్టానమ్మా అంటే 3C లు చంద్రగిరి చెవిరెడ్డి గారు చౌలపువ్వు మళ్ళీ చెప్పమంటారా చంద్రగిరి చెవిరెడ్డి గారు చౌలపువ్వు మీరందరం అనుకోచ్చు ఏంటి ఇట్లా అంటున్నాడని దోచేదేమో కొన్నంట ప్రజలకు ఇచ్చేదేమో చౌలపువ్వు పెట్టారంట దోచేదేమో కొన్నంట మన చోల మనకి ఇచ్చేదేమో చోల పువ్వు అంత ఏమ్మా 40,000 మెజారిటీ గెలిపించారు మేము 40,000 మెజారిటీ ఎలా పని చేయాలమ్మా పరిశ్రమలు తీసుకురావాలా ఊరల్ల అద్దం లాంటి సిమెంట్ రోడ్లు వేయాలా సాగునీరు తాగునీరు ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలా పేదవాళ్ళ కల ఉచిత ఇల్లు కట్టి చివాల కానీ ఇన చేసాడా ఇన 4 సంవత్సరాలు ఎవరు పని చేసాడా నేను వస్తుంటే చూసాను తల్లి ఊర్లో రోడ్ ఎక్కడ ఉందా అని ఎత్తుకుంటున్నా మనల్ని నడుసున మొత్తం దుమ్ము అలా ఉంది మన గ్రామాల్లో రోడ్లు అమ్మా ఆయనకి 4 పదవులు ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యేగా రెండోది తుడా చైర్పర్సన్ గా టిటిడి బోర్డు మెంబర్ గా విప్ గా ఈ 4 పదవులు
ఉన్న వ్యక్తి ఎలా పనిచేయాలి? మంత్రికి ఉండేది రెండే రెండమ్మా, మంత్రిగా ఎమ్మెల్యేగా ఇంకి నాలుగు పదవులు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా గత నాలుగు సంవత్సరాలుగా? మన ఊర్లో మార్పు వచ్చిందా గత నాలుగు సంవత్సరాలుగా? లేదు. కానీ ఒకటి ఇస్తాడు తల్లి, నాలుగు సంవత్సరాలు మీరు గుర్తొచ్చారు, అందుకే ఒక చీర స్వీట్ బాక్స్ అందుకే ఇస్తాడు, ఒక చీర స్వీట్ డబ్బా. అంటే దొబ్బేది 1000 రూపాయలు, ఇచ్చేది 10 రూపాయలు తల్లి. ఆడి బతుకి జనాలే దిక్కులేదు. జనాలే నా సహవరంగా ఫోన్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఆడి పైన కూర్చొని ఒక మానిటర్ సభ పెట్టుకొని నా సహవరంగా జనాలు తోలండి తోలండి డబ్బులు ఇండి తోలండి తోలండి అనే దిక్కులేని పరిస్థితులు ఉంటే వీడికి వచ్చి అంటే ఈ మాలోకానికి నా సహవరంగా ఈ మాలోకానికి వచ్చి ప్రజలు వచ్చి గంజే గురించి చెప్పారు వీడిగా. అసలు వీడి కేంద్రానికి కాబట్టి ఇంకా పైన ఉంటారు రాసుకో ఏం పిక్తారంట, ఏం జరిగేది లేదు ఒరిగేది లేదు, ఆడ ఉంటే కదా జరిగేదానికి. అసలు ఈ మాలోకా నా సహవరంగా పాపం మా నాన్నని చెప్పాడు కొబ్బరి ఆయిల్ తీసుకురావాలని. ఫస్ట్ ఆ పనులు ఉండరా మలేష్ మలేష్ చేసుకోమని ఫస్ట్ ఆ పనులు ఉండమ. ఈ పప్పు మాలోకం కాడు ఏం నోర్తిస్తే అసలు సరిగ్గా ఏం మాట్లాడతాడు తెలీదు. ఓ రోజు తెలుగుదేశం పోవాలని అంటున్నాడు, ఓ రోజు ఇంకో ఈ పార్టీ సంగరాయి పోవాలని. నేను చెప్తున్నాను కదా మళ్ళీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ పార్టీకే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి తడిగుడు తీసుకొని కొనుక్కున్నారు. ఒరే మా ఓడి మాలోకం గడు పాదయాత్ర చేయకముందు దాకన్నా మాకు ఏదో ఒక ఆశలోనే మేము వస్తాయని వస్తామని. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత పాదయాత్ర పాదం మోపిన తర్వాత ఈ జిల్లాలో పాదయాత్ర రాష్ట్రంలో పాదయాత్రని తెలుగుదేశం పార్టీ లాస్ట్కి నా సార్ ఇంటికి వెళ్ళేసి తడిగుడ్ వేసుకొని ఇంక ఎత్తిపోయిందిరా ఈ పార్టీ. 2024తో పూర్తిగా మా నోడు పాదయాత్ర దలికే తెలుగుదేశం పార్టీని పాతాల లోకంలోకి పూడ్చి పొరనికి కప్పెట్టేస్తున్నాడు అని చెప్పి వాళ్ళల్లో ఉంది భావన. పాపం ఆయన చూస్తే ఆపుకుంటున్నట్టున్నారు. వారాహిను రాభాకర నాయన మా ఊడుకున్న కాస్త వస్తా పోతుందేమో, నువ్వు 4 నెలలు సినిమా షూటింగ్లు చేసుకో, నువ్వు వస్తే ఈ పప్పుకి అసలే దిక్కులేదు జనాలకు రాలేసి వస్తా ఉన్నారు, నువ్వు మళ్ళీ నీ బండి ఎత్తుకుని నువ్వు 100 రోడ్ల మీద పడితే మాకు వచ్చేవాళ్ళు నీకు వచ్చేవాళ్ళు నువ్వు మళ్ళీ ఎత్తిపోతాడని వాడేదో కాలాబేళ పట్టుకుని వాళ్ళ నాయకులు చెప్తున్నారు మేం కాదు. మీరు వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని ఆఫ్ ది కార్డ్ పక్కన తీసుకెళ్ళి మాట్లాడండి. ఈ మాలోకం పిచ్చి మాలోకం తుగ్లక్ మాలోకం లేకపోతే పులికేసి కాదు, ఈయన పాదయాత్ర చేసిన తర్వాత పార్టీ చచ్చిపోయిందో లేదా అనేది ఆడున్న కాస్త ఈ మా వైసీపీ ఉంటే ఏడునింది. ఈడు పాదయాత్ర పెడితే ఏడు పోయింది, పోయింది అసలు పూర్తిగా చంపేశాడు అంతే. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. దాంతే ఉందబ్బా కట్లు. ఇప్పుడు మనిషి అన్నవాడు కలగనాల, కలలో ఏముంటాడు మనిషి, నేను ప్రధాని అయిపోయాను కలే కదా అనాలి, రియాలిటీలు ఉండవన్నమాట. ఒకడికి ఏమంటే డబ్బు సంపాదించు అనుకుని ఏమనుకుంటాడు, ముసుగేసుకొని ఏమనుకుంటాడంటే బా నేను ఒక 500 కోట్లు రోల్స్ రాయ్స్లో కార్లు తిరిగినట్టు ఊహలో కట్టుకుంటాడు అనమాట. పవర్లో రావాలనుకుంటే ఏమనుకుంటాడు, మళ్ళీ పొద్దున్న లేచి రాత్రి నిద్ర లేచి ఇట్ట పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసుకున్నాను. అలా కలలు కంటున్నాడు పగటలు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్పా, ఒకసారి మేము కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీ టచ్ చేసే దమ్ము ధైర్యం కనీసం ఆ 3 దూరంలో కరెంటు పాస్ అయినట్టు ఉంటుంది అనే టచ్ చేసే సీన్ లేదు. అది కలకలే. అధికారం దేవుడు ఎరుగు, ఆయన మాకు చుక్కలు దేవుడు ఎరుగు. పాపం ఆ 2024లో 23 కాస్త 3 పోతో 2 పోతో చూసుకోమని ఫస్ట్ మనోని ఆ మంగళగిరిలోనో లేకపోతే ఇంకో గిరిలోనో ఫస్ట్ గెలవమని ఫస్ట్ ఎమ్మెల్యేగా. మేమేం అడగం, ఈడు ఎమ్మెల్యే గెలవలే, ఈడు మళ్ళీ స్టేట్ నాయకుడు అట్ట, మనకి అది దిక్కులే. ఫస్ట్ మంగళగిరిలో జరగమని ఆయన వీధి 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 ఫస్ట్ ఆడు ఓట్లేసి ఆయన ఎమ్మెల్యే అయితే తర్వాత ఇంకో పదవి. ఏదో సామెత ఉంది, సినిమాకి మేము ఎదగలేదంటే మేసాలకి సంపంగి నువ్వు నేను ఒక సామెత ఉంది. ఏడ మనకి ఎమ్మెల్యే దిక్కులేదు కానీ ఇంకోటి ఏదో ఉందంట. ఏమని ఇతీయప్ప మాలోకం లేదు ఏంలోకం లేదు. ఈ రాష్ట్రంలో ఒకరే సింగిల్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 మా బాస్ చెప్పినట్టు ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము కూడా గతంలో కూడా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాం, మేము 175 సీట్లలో వైసీపీ పోటీ చేసిన ఎన్నికలకు వెళ్ళే ధైర్యం మాకుంది. మీకు చెప్తున్నా ఇది మాలోకం గడికి, ఈ మాలోకం గడికి చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం నిజంగా నీ ఒంట్లో మీ నాయన రాయలసీమ రక్తం నీ ఒంట్లో ఉంటే ఎక్కడైనా సరే అవంతైన సిగ్గు శరం మానవ లజ్జ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, లేకపోతే నువ్వు తిరిగే ఆ 100 మంది సభ
అంటే తక్కువ మంది సభలో అయినా మైక్ ఎత్తుకొని గొంతెచ్చుకొని చెప్పు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది 2024లో, మేము అధికారంలో పోటీ చేస్తామంటే నువ్వు నిజంగా మగాడు అయితే దమ్ము ధైర్యం ఉంటే చెప్పరా. మా ముఖ్యమంత్రి చెప్పాడు 175 పోటీ చేస్తున్నా, 175 ఎన్నిపోతానని మా ముఖ్యమంత్రి చెప్పే దమ్ము ధైర్యం మాకుంది. ఈడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు, ఇంకొకటికి ఇంకోటి సంఘనాకాలం జరుగుతున్నాయి. ఈడు చూసంటే ఉసపోసుకుంటా ఉంటాడు, ఈడు పాదయాత్ర చూసంటే మాకు పైనలు దొడుస్తున్నాయంట. నువ్వు చెప్పరా, నువ్వు నీ ఒంట్లో సిగ్గు శరం మానం లజ్జ దమ్ము ధైర్యం ఏవంతైనా ఉంటే 2024 చంద్రబాబు నాయుడు సారథ్యం లేకపోతే ఈ మాలోకం సారథ్యంలో వస్తున్నాం, 175 పోటీ చేస్తున్నాం అని చెప్పే ధైర్యం ఉందా? ఉందా అని అంటున్నా.